ఫస్ట్ గా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు చైతన్య ఈ సినిమాకి నేను డైరెక్టర్ సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి ఈ సినిమాకి నేను డైరెక్టర్ ని ఇది నా డెబ్యూ ఇది ఫస్ట్ సినిమా నాది సో నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ నరేంద్ర గారు మేమిద్దరము దాదాపు ఒక చాలా రోజుల నుంచి పరిచయం ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేద్దాం మంచి ప్రాజెక్ట్ చేద్దాం మంచి ప్రాజెక్ట్ చేద్దాం అని నేను వాళ్ళకి చాలాసార్లు ఒక 2-3 కథలు చెప్పా నచ్చాయి వాళ్ళకి కానీ రెగ్యులర్గా ఉంటున్నాయి నాకే సాటిస్ఫాక్షన్ లేక చాలా కొంచెం ఆగదాము 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 అని చెప్పేసి వెయిట్ చేసి లాస్ట్కి ఈ కథ బాగా చెప్పడంతో ఇది చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది సో ఈ కథతో మనం ముందుకెళ్దామని చెప్పేసి తను ముందుకొచ్చారు చాలా అందరం టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నాము కథగా చెప్పుకోవాలంటే ఇంక మీరందరూ పోస్టర్స్ అవన్నీ చూసి ఉంటారు ఒక 25 సంవత్సరాల అబ్బాయికి 60 సంవత్సరాల వైఫ్ హౌ ఎలా అనేదే కథ దీన్ని కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్లో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకునే విధంగా అందరు కుటుంబం అంతా పిల్ల పాపలతో అందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూసి సరదాగా నవ్వుకొని వెళ్ళిపోయే సినిమా ఇది హ్యాపీగా చూసి వెళ్ళిపోయే సినిమా ఇది కాబట్టి ఇది చాలామందికి చెప్పిన ఇండస్ట్రీలో కూడా చాలామంది ఒక 5 సంవత్సరాల నుంచి ఈ కథ ఇండస్ట్రీలో తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది చాలామంది హీరోలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు బట్ నా ఫ్రెండ్తో చేసేది ఉందేమో కాబట్టి అది ఇక్కడ సెట్ అయింది సో మొత్తం మీద ఈ ప్రాజెక్టు మా సొంత అంటే నా ఫ్రెండ్తో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది దానికి శ్రీలక్ష్మి గారు మా అమ్మగారు సో మా ఫ్రెండ్ నూకరాజ్ గారు సో వీళ్ళిద్దరూ చాలా చాలామందిని ఆలోచించాం ఎవరు 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 అని బట్ నేను ఒక కేరింత సినిమా చూసినప్పుడు ఈ అబ్బాయి నాకు కరెక్ట్గా ఉన్నాడే నా కథ కరెక్ట్గా ఉన్నాడే తన సినిమాలు చూసినప్పుడు నేను శ్రీలక్ష్మి గారు కరెక్ట్గా ఉన్నారే వీళ్ళిద్దరు కరెక్ట్ ఫేరు సో ఇలా కొడుకులు కావాలి ఇద్దరు ఎవరు కొడుకులు అన్న అప్పుడు గుర్తుకొచ్చాడు శివరెడ్డి అన్న ఆయనకి నా కొడుకు సో సుమన్ శెట్టి ఇంకో కొడుకు సో మన జన్నీ గారు వచ్చేసి తమ్ముడు హీరోకి తమ్ముడు ఇలా కంప్లీట్ కాంట్రాస్ట్ దాంతో మనము ముందుకెళ్తున్నాము సో ఆడియన్స్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను మీడియా ప్రింటింగ్ మీడియా మా అన్నలందరికీ మా మిత్రులందరికీ నమస్కారం ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మహేంద్ర క్రియేషన్స్ బ్యానర్లో సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి అనే టైటిల్తో ఒక అద్భుతమైనటువంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ ఈ ఓపెనింగ్కి నేను రావడం ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి క్యారెక్టర్ నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనందరం తెలుసు మీ అందరికీ సో ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి వెళ్ళి మూవీస్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో సడన్గా ఈ ఇయర్లో జనవరి నుంచి నాకు 4 మూవీస్ రావడం అందులో అన్ని 4 మూవీస్ కూడా మంచి మంచి క్యారెక్టర్లు నేను చేయడం అట్ ద సేమ్ టైం ఈ మూవీలో ఒక అద్భుతమైనటువంటి కామెడీ రోల్తో కూడుకున్నటువంటి ఒక మంచి పాత్ర నేను పోషించడం అది మన హీరో గారికి కొడుకుగా నేను చేయడం అక్కడ ఆ మాట వింటుంటేనే చాలా అంటే నాకు చిన్నగా లైన్ చెప్పారు డైరెక్టర్ గారు సో మన బయట బయట నేను ఎక్కడో వెళ్తున్నాను తను ఒక లైన్ చెప్పేసరి నేను మళ్ళీ ఆగన్నా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి కాల్ చేస్తానని ఇంటికి వెళ్ళి చక్కగా విన్నాను సో డైరెక్టర్ గారు చైతన్య గారు నాకు ఆ లైన్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది అక్కడనే నవ్వుకున్నాను ఫోన్లో సో మేనేజర్తో తర్వాత మేనేజర్తో మాట్లాడినప్పుడు అన్న నేను ఖచ్చితంగా నేను చేస్తున్నాను ఇంకా అది ఏదేమైనా సరే నేను అది ఎన్ని రోజులు డేట్లు అయినా పర్వాలేదు ఇచ్చేస్తానని చెప్పి చెప్పడం జరిగిందనమాట
అట్లాగే మరి అన్న పూరి జగన్నాథ్ గారి దగ్గర చేసినటువంటి అనుభవం, ఆ అనుభవంతో ఈ మూవీని బాగా రక్తికట్టిస్తారనే 100కి 100% మార్కులు కొట్టేస్తారనే నమ్మకం మాకుంది. సో అట్లాగే మరి ప్రొడ్యూసర్ గారు, సో వారు నరేందర్ గారు కూడా అద్భుతంగా మన ఫస్ట్ టైం అయినా సరే దేనికి వెనకాడకుండా ముందుకు పోయే విధంగా ఆయన వర్క్ చేస్తారని, అంటే డైరెక్టర్ గారికి కానీ కెమెరామెన్ గారికి కానీ ఫుల్ సపోర్ట్గా ఉంటారని నమ్మకం నాకు చాలా ఉంది. వాళ్ళతోటి ఎన్నో వెరైటీ క్యారెక్టర్స్ చేశాను, కానీ చాలా రోజుల తర్వాత మా డైరెక్టర్ గారు ఇదొక వెరైటీ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది లేట్గా ఇండస్ట్రీకి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన లేటెస్ట్గా వచ్చాను అనుకోండి. నేను చేస్తే ఈ థ్రెడ్ ఒకటి చెప్పారు, అది వింటుంటేనే నాకు నవ్వు వచ్చింది. క్యారెక్టర్ చాలా చాలా బాగుంది కథ అంతా. నేను ఇంతవరకు నేను ఎందులోనూ చేయలేదు, ఇదే ఒక వెరైటీగా ఉంది. నాకు నాకు చెప్తుంటేనే నవ్వు వచ్చింది. నా కొడుకు టైప్ నా కొడుకులాగా చేయాల్సింది, నా మా వారులాగా చేస్తున్నారు. ఇది మా కొడుకు, ఇంకో కొడుకు ఉన్నాడు, ఇద్దరు కొడుకులు ఈ సినిమాలో, పెద్ద పెద్ద కొడుకులు, యూత్ మొగుడు. ఇది వింటుంటే నాకే నవ్వు వస్తుందండి. అలాగా మిమ్మల్ని కడుపుబ్బే నవ్వించేలాగా మా పక్కన మా డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా చైతన్య గారు, మా ప్రొడ్యూసర్ గారు నరేంద్ర గారు, మా డైరెక్టర్ గారు చైతన్య గారు, మా కెమెరామెన్ గారు, అందరూ హోల్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి అందరికీ వందనాలు. అండ్ ఇక్కడ విచ్చేసిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ శివారెడ్డి సార్, అండ్ లక్ష్మీ మేడం, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీలో పార్ట్ అయినందుకు. ఈ మూవీ సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి. కేరింతలో నా క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ మూవీ తర్వాత అంతగా నా మూవీస్ అంత ఆడలేదు. సో ఆ మూవీ తర్వాత ఈ మూవీ నాకు దానికంటే ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. నాకు స్టోరీ నచ్చింది, చాలా హిలేరియస్గా ఉంటుంది, చాలా కామెడీ ఉంటుంది. మేమందరం నమ్మి చేస్తున్నాం. రేపు పొద్దున్న థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాము. సో మమ్మల్ని బ్లెస్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో ప్రొడ్యూసర్గా పరిచయం కాబోతున్నాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మంచి కామెడీగా ఉంటుంది, ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మంచి ప్రొడ్యూసర్గా గుర్తింపు వస్తుందని ఆశిస్తుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు ఆశిరోయ్. ఈరోజు మా కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా, కొంచెం నర్వస్నెస్గా ఉన్నా. సో ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వల్ల ఉంది కదా. సో ఓకే, స్టే ట్యూన్ ఫర్ మై పోస్టర్స్ అండ్ మై మూవీ అండ్ డైరెక్టర్స్. అండ్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పాను ఆ రోజు. స్క్రిప్ట్ అంటే చాలా డిఫరెంట్ స్క్రిప్ట్, చాలా డిఫరెంట్ స్టోరీ. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. థ్యాంక్ యూ. నా పేరు జెన్నీ. ఎప్పుడో ఇష్టాకుల భారసాల నుంచి చేస్తూనే ఉన్నాం సినిమాల్లో. ఈ రోజుని మా చైతన్య పిలిచి ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. సావిత్రి, సత్యమూర్తి ఇద్దరు కూడా ధర్మానికి ప్రతీకలు. వాళ్ళిద్దరు కూడా, వాళ్ళ పేరులోనే ఉంది ధర్మం, వాళ్ళ పేరులోనే ఉంది హాస్యం. అలాంటి టైటిల్ పెట్టినందుకే ఎంత హాస్య సమయస్ఫూర్తి ఉందో డైరెక్టర్కి తెలుస్తుంది. దాంట్లో నాకు ఫోన్లో చెప్పారు, ఏమండి మీరు హీరో గారు తమ్ముడు వేషం అండి. అంటే నాకే 70 ఏళ్ళండి, మా హీరోకి 80 ఏళ్ళు అండి అన్న. అదే లేదండి, నూకరాజు గారని కేరింతలో చేశారు హీరో. అరే కుర్రాడే, అతను నా ప్యాంట్ అంత ఉంటాడు, అతనికి తమ్ముడిని ఏమిటి నేను అన్న. లేదండి, ఇది తమాషాని కథ అండి, ఇప్పుడు మీకు చెప్తానికి చాలా టైం పట్టేస్తుంది, మీరు షూటింగ్ వస్తారు కదండి అని చెప్పి నాకు అలా గుర్తుపెట్టుకుని డైరెక్టర్లు నిజంగా జంజాల గారికి, బాపు గారికి, విశ్వనాథ్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము రాఘవేంద్ర గారికి వీళ్ళందరికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వేసిన బీజం మాకు, ఆ బీజం ఈనాడు వృక్షం అయి ఎండిపోతున్న సమయంలో చైతన్య వాళ్ళు నీళ్లు పోయడం అన్నది
మాకు నిజంగా మాకు అదృష్టం మాకు అదృష్టం కలకాలం ఆ చెట్టు ఎన్నో పక్షులకి ఆసరాగా నీడగ ఇచ్చి ఫలాలు ఇచ్చి అవి చాలా వృద్ధిలోకి రావాలని చెప్పి పెద్దవాడిగా ఐ థింక్ ఈ టీంలో అందరికంటే పెద్దవాడిని నేనే అనుకుంటా అందుకనే సెలెక్ట్ చేసి ఉంటారు తమ్ముడు గారు పెద్దవాడిని అయిపోతున్నానని బెంగ తీర్చడానికి కూడా ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటే కాస్త హుషారు వచ్చి ఇంకో 10 ఏళ్ళు లాగించవచ్చు థ్యాంక్ యూ నమస్కారం సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి ఇస్ గోయింగ్ టు బి హిలేరియస్ కామెడీ వెన్ సార్ టోల్డ్ మీ ద స్టోరీ ఇట్ వాజ్ సూపర్ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఫర్ ఆఫరింగ్ మీ మధుమతీస్ క్యారెక్టర్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు ప్లే దాట్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ థ్యాంక్స్ చైతన్య సార్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్